వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో భారత జట్టు ఓటమిని ఫ్యాన్స్ మర్చిపోక ముందే ఆశిస్తూ T20 సిరీస్ మొదలైంది. వరల్డ్ కప్ ఫైనల్ జరిగిన 3 రోజుల తర్వాత తొలి T20 మ్యాచ్ జరిగింది. ఫ్యాన్స్ ఆ బాధను మర్చిపోవడానికి ఇది మంచి అవకాశమని చాలా మంది అనుకున్నారు. కానీ 2 జట్లలో ప్రధాన ప్లేయర్లు ఎవరు ఈ సిరీస్ లో ఆడటం లేదు. టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, శ్రేయాస్ అయ్యర్, జస్ప్రీత్ బూమ్రా, మహమ్మద్ షమి వంటి వెటరన్ ప్లేయర్లు ఎవరు ఈ సిరీస్ ఆడటం లేదు. ఆసిస్ ది కూడా ఇదే పరిస్థితి. స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ వంటి వాళ్ళు ఒక్క మ్యాచ్ ఆడితే మరో మ్యాచ్ ఆడటం లేదు. ఇక వార్నర్, హాజల్వుడ్, స్టార్క్ వంటి బౌలర్ అసలు ఈ సిరీస్ లో ఆడటం లేదు. ఇదంతా చూసిన చాలా మంది ఇలాగైతే అసలు ఈ సిరీస్ పెట్టడం ఎందుకని ప్రశ్నించారు. తాజాగా ఆసిస్ దిగ్గజం మైకేల్ హస్సీ కూడా ఇదే మాట అన్నాడు. వరల్డ్ కప్ ముగిసిన రోజుల వ్యవధిలోనే T20 సిరీస్ మొదలవడం ఏమాత్రం బాగాలేదన్నాడు ఈ లెజెండ్. ఈ T20 సిరీస్ కు వాల్యూ లేకుండా పోయిందని అనుకుంటా. ఇలా చేయడం వల్ల వరల్డ్ కప్ విలువ తగ్గదు, కానీ ఈ సిరీస్ కు విలువ లేకుండా పోతుంది. 2 జట్లలో వరల్డ్ కప్ ఆడిన ప్లేయర్లు చాలా మంది T20 జట్టులో కూడా ఉన్నారు. కానీ వాళ్ళు వేరే సిరీస్ కోసం రెడీ అవ్వడానికో లేదంటే విశ్రాంతి కోసమో ఇంటికి వెళ్ళిపోయారు అని హస్సీ గుర్తు చేశాడు. ఈ సిరీస్ లో బెస్ట్ ఆస్ట్రేలియా T20 టీం వెళ్ళి బెస్ట్ భారత్ T20 టీం ని ఢీ కొట్టడం లేదు కదా అన్నాడు. అలాగే మరి ఇంత క్రికెట్ ఆడటం అంత మంచిది కాదని కూడా ఆందోళన వ్యక్తం చేశాడు. ఇంత ఆడటం మానసికంగా శారీరకంగా చాలా అలసటన కలిగిస్తుందని పేర్కొన్నాడు.